వెల్కమ్ బ్యాక్. మహా ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం. భారత నావికాదళం కొత్త చీఫ్ను ప్రభుత్వం ప్రకటించింది. పశ్చిమ నౌకాదళ కమాండ్ను ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్గా ఇన్ఛార్జ్ చీఫ్గా బాధ్యతలు నిర్వహిస్తున్న వైస్ అడిషనల్ ఆర్ హరికుమార్ను తదుపరి అధిపతిగా నియమించింది. కూరం భీమ్ సింగ్ పదవీ విరమణ చేసిన రోజే హరికుమార్ ఆయన నుంచి బాధ్యతలు స్వీకరించారు. దేశంలో కొత్తగా 11,466 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే 660 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఆసుపత్రులు హోం క్వారంటైన్లో 139,683 మంది చికిత్స తీసుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి నిన్న 11,961 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 3,37,87,047 మంది కోలుకున్నారు. అమెజాన్ అధినేత బెఫ్ జోనస్, హాలీవుడ్ అగ్రహీరో లియో నాల్డర్ డికాప్రియోపై బెదిరింపులకు పాల్పడ్డారు. ఇక్కడికి రా చూసుకుందామంటూ భయపెట్టాడు. అయితే ఇదంతా సరదాకే. తమ ప్రియురాలు డికాప్రియోకు సంబంధించిన ఓ వీడియో నెట్టింటా వైరల్గా మారడంతో బెఫ్ జోనస్ ట్విట్టర్ వేదికగా సరదాగా స్పందించారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ వివాహ బంధంలో అడుగుపెట్టారు. బ్రిటన్లోని బర్మింగ్హామ్లో కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వివాహం జరిగింది. ఈరోజు నా జీవితంలో ఎంతో ముఖ్యమైంది. ఆఫ్సర్, నేను జీవిత భాగస్వామ్యం అయ్యామని మీ ఆశీస్సులు మాకు పంపించండి. భార్యాభర్తలుగా కొత్త ప్రయాణం కలిసి సాగించడానికి సంతోషంగా ఉన్నామని మలాలా ట్వీట్ చేసింది. మైనార్టీలుగా ఉన్న హిందువులకు ఆ దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గుల్జార్ అహ్మద్ అండగా నిలిచారు. కరాగ్ జిల్లాలోని తేరీ గ్రామంలో ఉన్న శ్రీ పరమహంస్జీ మహారాజ్ ప్రాచీన దేవాలయాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై సీజే జస్టిస్ గుల్జార్ అహ్మద్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానిక ప్రభుత్వం వెంటనే ఆలయాన్ని పునర్నిర్మించేందుకు అయ్యే ధనాన్ని ఆలయ ధ్వంసం చేసిన వారి నుంచి రాబట్టాలని ఆదేశాలు జారీ చేశారు. గ్రాముల హెరాయిన్ సరఫరా చేశారని నాగేంద్రపై 2009 అభియోగాలు నెలకొంటాయి. అనంతరం అవి నిరూపణ కావడంతో 2010 ఆయనకు మరణశిక్ష పడింది. తర్వాత ఉన్నత న్యాయస్థానంలో పలుసార్లు అప్పీల్ చేస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. చివరకు అధ్యక్షుడిని క్షమాభిక్ష కోరినప్పటికీ అక్కడ కూడా నిరాశ మిగిలింది. కానీ ముద్దాయికి కోవిడ్ సోకడంతో మరణశిక్ష మరోసారి వాయిదా పడింది. మనసున్న మారాని తులసి ప్రత్యేకమైన కోటను సందర్శించింది. ఏకంగా 40,000 వృక్షాలతో వన వృక్షాన్ని సృష్టించింది. తనకొచ్చే పెన్షన్ డబ్బులన్నింటిని దీనికే ఖర్చు చేస్తున్నారు. 6 దశాబ్దాలుగా పర్యావరణానికి ఆమె చేసిన ఈ సేవే పద్మశ్రీ అవార్డుని తెచ్చిపెట్టింది. ఎంతో మంది ప్రముఖుల మధ్య దేశ 4వ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్నారు. ఈ పెద్ద ఆవిడను చూడగానే మోదీ కూడా ఎంతో గౌరవంగా నమస్కారం చేయడం అక్కడున్న అందరినీ ఆకర్షించింది. అన్నదాతల ఐక్యతను చాటుతూ మరో మహా పాదయాత్ర దిశగా సన్నాహాలు నిర్వహిస్తున్నారు. లక్ష్మీపూరి తేరీ పరిణామాల నేపథ్యంలో అక్టోబర్ 26 లక్ష్మీపూర్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తామని తొలుత ప్రకటించిన పంట కోతలు, వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో నవంబర్ 22 వాయిదా వేశారు. భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 200 రోజులు గడిపిన పలువురు వ్యోమగాములు తాజాగా భూమికి తిరిగి వచ్చారు. స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన డ్రాగన్ క్యాపిల్స్ ద్వారా అమెరికాలోని ఫ్లోరిడా తీరానికి చేరువలో సముద్రంలో విజయవంతంగా దిగారు. భూమికి తిరిగి వచ్చిన వ్యోమగాముల్లో అమెరికాకు చెందిన షేన్ కింట్రో, మేఘనా మెక్ ఆర్థర్, జపాన్కు చెందిన ఆకిహికో హోషిర్, ఫ్రాన్స్కు చెందిన థామస్ హెస్టెట్స్ ఉన్నారు. టాయిలెట్ పనిచేయని స్పేస్ క్యాప్సూల్లో వ్యోమగాములు ప్రయాణించారు. 8 గంటల ప్రయాణంలో డ్రైవర్లనే వినియోగించారు. భారత్ చైనా సరిహద్దుల్లో ఉన్న వివాదాస్మద ప్రాంతంపైనే చైనా నిర్మించిన ఆ గ్రామం దాదాపు 60 ఏళ్లుగా చైనా ఆధీనంలో ఉందని భారత భద్రతా దళ వర్గాలు తెలిపాయి. ఆ ప్రాంతంలోని భారత అస్సాం రైఫల్స్ పోస్టును
1959లో చైనా సైన్యం ఆక్రమించిందని పేర్కొంది. 1959 నుంచి ఆ ప్రాంతం చైనా ఆక్రమణలోనే ఉందని తెలిపింది. ఇటీవల ఓ గ్రామాన్ని నిర్మించిన విషయంపై అమెరికా స్పందిస్తూ ఆ గ్రామాన్ని భారత భూభాగంలోనే నిర్మించిందని పేర్కొంది. అయితే అమెరికా పేర్కొన్న అంశంపై భారత్ స్పష్టతనిచ్చింది. పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని